మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ది ఓన్లీ ప్రాబ్లమ్ అవర్ ఎకానమీ హ్యాస్ ఈజ్ ది ఫెడ్. దే డోంట్ హ్యావ్ ఎ ఫీల్ ఫర్ ది మార్కెట్. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ గురించి ఇస్తున్న స్టేట్మెంట్స్ ట్విట్టర్లో ఇవి. సో ఒక దేశాధ్యక్షుడే తన సెంట్రల్ బ్యాంక్ మీద ఇటువంటి కామెంట్స్ చేస్తే ఏమవుతుంది, మార్కెట్స్ కుప్పకూలిపోతాయి. అదే జరిగింది డౌ జోన్స్ క్రిస్మస్ ఈవ్, అంటే క్రిస్మస్ ముందు రోజు 653 పాయింట్ల పతనం చవి చూసింది, ఆల్మోస్ట్ 3% ఫాల్. సో ఇదే పరిస్థితి S&P 500ది, నాస్టాక్ది కూడా. సో ట్రిపుల్ ట్రబుల్ అంటాం మనం, ఆ ట్రబుల్ని ఎదుర్కొంటుంది యుఎస్ఏ ప్రస్తుతం. ఒకటి, యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్. సో చాలా డిపార్ట్మెంట్స్ని మూసివేయడం జరిగింది, ప్రభుత్వానికి సంబంధించిన విభాగాల్ని. రెండవది, ఫెడరల్ రిజర్వ్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య మాటల యుద్ధం కావచ్చు, లేదా ఒక ప్రత్యక్ష యుద్ధం లాంటిది జరుగుతోంది. మూడవది, ఆఫ్కోర్స్ గ్లోబల్ టెన్షన్స్ లైక్ చైనాతో యుఎస్ఏకి ఉన్న ట్రేడ్ వార్స్, అలాగే మెక్సికో బోర్డర్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా అన్నమాట. సో ఒక ట్రిపుల్ ట్రబుల్ పరిస్థితిని యుఎస్ ఎదుర్కొంటుంది. సో మదర్ ఆఫ్ ది ఆల్ మార్కెట్స్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మిగతా మార్కెట్స్ కూడా ఇదే పరిస్థితిలోకి వస్తాయి కదా. సో డౌ జోన్స్ ఇంకా బేరిష్ ఫేజ్లోకి వెళ్ళింది అనలేదు, ఎందుకంటే 20% ఫాల్ వచ్చిన తర్వాతే ఒక బేర్ టెరైన్లోకి వెళ్ళింది అని అంటాం ఏ మార్కెట్నైనా. సో డౌ జోన్స్ అక్టోబర్ 3rd పీక్ తర్వాత ఇప్పటికి 18% పైగా క్షీణించింది, ఇంకొక 2% ఫాల్ వస్తే బేరిష్ జోన్లోకి వెళ్ళిపోయినట్లే. బట్ నాస్డాక్ అండ్ S&P 500 ఇప్పటికే వెళ్ళిపోయాయి, అండ్ మెజారిటీ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ బేరిష్ ఫేజ్లోకి వెళ్ళాయి. అది డాక్స్ అంటే జర్మన్ ఇండెక్స్ డాక్స్ కావచ్చు, నికై జపనీస్ ఇండెక్స్, అలాగే చైనీస్ ఇండెక్స్ షాంఘై, ఇంకా ఇవే కాదు కనీసం ఒక 20 మేజర్ ఇండెక్స్లు బేరిష్ టెరైన్లోకి వెళ్ళిపోయాయి. సో అది ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న అంశం. మరోవైపు ఇండియాకి సంబంధించి ఒక అనుకూలమైన పరిస్థితి కనిపిస్తోంది. క్రిస్మస్ ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇండియాకి సంబంధించి, ఎందుకంటే క్రూడ్ ప్రైసెస్ మండే రోజు మరొక 7% తగ్గాయి. సో అంతకుముందు 56 నుంచి $53కి వచ్చిన బ్యారెల్ క్రూడ్ ధర ఇప్పుడు $50కి వచ్చేసింది. సో విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఇండియా, ఎందుకంటే మనం ఒక క్రూడ్ ఇంపోర్టింగ్ నేషన్, మన క్రూడ్ ఇంపోర్ట్స్ వల్లనే పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు భారీగా తగ్గబోతోంది. మేబీ ఇట్స్ గుడ్ ఫర్ అవర్ రూపీ. మండే మనం అంతగా చూడలేదు క్రూడ్ ప్రైసెస్ పడినా కూడా రూపీ కూడా పతనమైంది, బట్ అది వన్ డే ఫినామినా లేకపోతే కంటిన్యూ అవుతుంది అన్నది చూడాలి. అదర్వైజ్ రూపీకి కూడా ఇది ఒక అనుకూలమైన పరిణామం, ఎందుకంటే మన ఇంపోర్ట్ బిల్ తగ్గుతున్న కొద్దీ డాలర్స్ మీద మనం ఎక్కువ డిపెండ్ కాము, దాంతో రూపీ స్ట్రెంగ్త్ పుంజుకుంటుంది. సో లెట్స్ సీ, క్రూడ్ ప్రైసెస్ ఈ ఏడాదిలో మనకు పీక్స్ నుంచి 45% తగ్గాయి. సో అంతకంటే కావాల్సిందే ఉంది మనకు, అందుకనే మన మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి గ్లోబల్ మార్కెట్స్ని. ఇండియన్ మార్కెట్స్ 2018 హైస్ నుంచి 10% మాత్రమే తగ్గాయి, చాలా మార్కెట్స్ 22-35% వరకు కూడా కరెక్ట్ అయితే, మనం మాత్రం 10% మాత్రమే మన నిఫ్టీ సెన్సెక్స్లు తగ్గాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఫండ్స్ ఏం చేస్తాయి, వాళ్ళు ఎక్కడ లాభాలు ఉంటే అక్కడ స్వీకరిస్తాయి. సో ఇండియన్ మార్కెట్స్లో ప్రాఫిట్స్ ఉంటే ఇండియన్ మార్కెట్స్లో సెల్ చేస్తారు. మనకు సంబంధించి ఎకనామిక్గా మంచి అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాం, బట్ స్టిల్ ఫారిన్ ఫండ్స్ మాత్రం వాళ్ళు చాలా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇండియన్ మార్కెట్లో మేబీ సెల్లింగ్ చేస్తున్నారు, అదే జరుగుతుంది ప్రస్తుతం మనకు. సో లాస్ట్ 3 సెషన్స్లో మన నిఫ్టీ సుమారుగా 304 పాయింట్స్, 4 సెషన్స్లో చూస్తే 322 పాయింట్స్ తగ్గింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ 3 సెషన్స్లో ఆల్మోస్ట్ 585 పాయింట్స్ తగ్గింది. సో నేచురల్గానే అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ మార్కెట్స్ ఈ నెలలో మాత్రం మనం కొంత అవుట్ పెర్ఫామ్ చేసాం ఇందాకే అనుకున్నట్లుగా. ఈ నెలలో ఇప్పటికీ సిరీస్ మనం రేపటితో డిసెంబర్ సిరీస్ క్లోజ్ కాబోతుంది, ఇప్పటిదాకా 2% నష్టపోయింది నిఫ్టీ ఈ నెలలో, అండ్ డౌ జోన్స్ 13.2% నష్టపోయింది, నికై 12.9%, అలాగే ఫుట్సీ 4.2%, హ్యాంగ్సెంగ్ 3.2% తగ్గితే మనం మాత్రం 2% నష్టంతో సరిపెట్టుకున్నాం. బికాజ్ ఆఫ్ ది అదర్ మనం ఇందాక అనుకున్నవే, క్రూడ్ ప్రైసెస్ పడిపోవడమే ప్రధాన కారణం దీనికి. సో మార్కెట్స్లో షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయి 53%. సో ఇవాళ రేపు ఈ షార్ట్స్ కొంత కవర్ అయితే ఏమైనా ఉపయోగం ఉండొచ్చు, బట్ అదర్వైజ్ SX నిఫ్టీ మాత్రం ప్రస్తుతానికి మనం 10,620 ఈ లెవెల్ని సూచిస్తుంది. సో ఒక 40-50 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. సో లెవెల్స్ ఏంటి అంటే తర్వాత రాజేంద్ర గారు కూడా చెప్తారు, 50-డే మూవింగ్ యావరేజ్ 10,579 అక్కడ ఒక సపోర్ట్ తీసుకోవాలి, బట్ స్టిఫ్ రెసిస్టెన్స్ ఉంది ఎక్కడ అంటే 20-డే మూవింగ్ యావరేజ్ 10,775, అలాగే 200-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 10,000.
768. సో రేపటి ఎక్స్పైరీకి ఈ లెవెల్స్ అన్నీ కూడా ఒక కొంత కీలకంగా భావించాలి. మేబీ నెక్స్ట్ జనవరి సిరీస్ నుంచి కూడా మనం ఇదే లెవెల్స్ని కొంతవరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఎకానమీకి సంబంధించి అనుకూలమైన పరిణామాలు కాబట్టి దిస్ ఈజ్ గుడ్ టైం టు బై. మనం ఇతర ఫ్యాక్టర్స్ అన్నింటిని చూసి కలవరపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ తర్వాత కొత్త ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగినా లేదా వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మార్కెట్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి యూజ్ దిస్ ఆపర్చునిటీ టు బై, బై ఇన్ గుడ్ క్వాంటిటీస్, ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ, యుల్ మేక్ హ్యూజ్ రిటర్న్స్ ఇన్ 2019. ఇది మనం ప్రస్తుతానికి చెప్పుకునే అంశం. ఎన్ఎస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి నేర్ టర్మ్ ట్రెండ్ని ఈ రెండు రోజుల్లో మనం చూడొచ్చు. ప్రత్యేకించి ఎక్స్పైరీ వీక్ అండి, రేపు ఎక్స్పైరీ కాబట్టి ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా వాలటైల్ ఉండే ఛాన్స్ ఉంది. వన్ థింగ్, 10,703 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సో దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ ఈ స్టేజ్లో. అంటే 10,663 దగ్గర మనం క్లోజ్ అయ్యాం, అబౌట్ 40-45 పాయింట్స్ అబోవ్లో రెసిస్టెన్స్ పాయింట్ అనేది మనకు డెఫినెట్లీ ఉంది. బట్ అగైన్ మనకు ఓవరాల్గా అనలైజ్ చేసుకుంటే కనుక ట్రెండ్ అయితే అప్ ట్రెండే ఉందండి. ఎందుకంటే 10,333 కింద క్లోజ్ అయ్యే వరకు మార్కెట్ వుడ్ నాట్ గోయింగ్ టు డౌన్ ట్రెండ్ అని నా ఉద్దేశం. సో 10,333 నుంచి 10,985 దాకా అబౌట్ 650 పాయింట్స్ ర్యాలీ రావటం చూసాం లాస్ట్ ఆల్మోస్ట్ 15 డేస్లో. అండ్ ఆ ర్యాలీది ఏదైతే రిట్రేస్మెంట్ అంటామో ఆల్మోస్ట్ 50% రిట్రేస్ అయింది. సో నా ఉద్దేశంలో 10,560 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 102-103 పాయింట్స్ కింద మేజర్ సపోర్ట్ ఉంది. సో ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఆల్రెడీ ఉన్నాయో ప్రాబబ్లీ 10,560 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఫ్రెష్ లాంగ్ ఎంటర్ అయ్యే వాళ్ళు డెఫినెట్లీ ఇట్స్ ఏ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అంటే స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వదని కాదు, బట్ డెఫినెట్లీ 10,560 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక రిస్క్ టు రివార్డ్ అనేది చాలా ఫేవరబుల్గా ఉంది ఈ స్టేజ్లో లాంగ్ పొజిషన్స్కి. సపోజ్ సింగపూర్ నిఫ్టీ సూచించినట్టు ఆల్మోస్ట్ మనం 50-60 పాయింట్స్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే అక్కడ నుంచి ఒక 50 పాయింట్స్ కింద స్టాప్ లాస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ రికవరీ అయితే కనుక 10,756 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 150 పాయింట్స్ ఫ్రమ్ గ్యాప్ డౌన్. సో 50 పాయింట్స్ రిస్క్, 150 పాయింట్స్ రివార్డ్ కాబట్టి డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ వైపే ఐ థింక్ వీ షుడ్ ఫోకస్. అండ్ ఇప్పుడే మీరు చెప్పినట్టు ప్రాబబ్లీ 10,756 అనేది 20-day మూవింగ్ యావరేజ్, దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో ఇంతకుముందు రేంజ్ మనం 10,800 అండ్ 10,600 అనుకుంది కాస్త, ఇప్పుడు 10,550 నుంచి 10,750 మధ్యలో క్లియర్గా షిఫ్ట్ అవడం చూస్తున్నాం. బట్ ఏదైనప్పటికీ ఈ రోజు కనుక బిలో 20-day ఆర్ 200-day కింద క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ రోజు రేపు కేర్ఫుల్గా వాచ్ చేయాలి. 10,703 అనేది ఒక క్రూషియల్ లెవెల్. ఇన్ కేస్ రేపు కనుక 10,703 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక మేబీ ఎక్కువ ఫాల్ రాకపోవచ్చు. ఇన్ కేస్ బిలో దట్ అయింది అంటే కనుక 10,300 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏదైనప్పటికీ లాంగ్ పొజిషన్సే ఇప్పుడు ఫేవరబుల్గా ఉన్నాయి, రిస్క్ టు రివార్డ్ ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రిక్ట్ స్టాప్ తోటి పొజిషన్స్ తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో ఆల్మోస్ట్ నియర్ టు దట్ మనకి క్లోజ్ అవుట్ అని చూసాం. 26,684 20-day మూవింగ్ యావరేజ్, సో 26,714 దగ్గర మనకు ఫ్రైడే క్లోజ్ అవుట్ అని చూసాం. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ 26,028 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 600 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇన్ కేస్ మార్కెట్లో 300-350 పాయింట్స్ డిప్ వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 26,000 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 27,200 దాకా అప్సైడ్ పొటెన్షియల్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. సో ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలి ఇన్వెస్టర్స్ ఈ సమయంలో? సో ఐ విల్ కంప్లీట్లీ అగ్రీ విత్ వసంత్ గారు అండి. మనకు ఓపెనింగ్ కమెంట్స్లో చెప్పినట్టు అక్యుములేషన్ ఈస్ ద మంత్ర అండి. ఇప్పుడు మనకు 2019లో 2018 కొద్దిగా డిసప్పాయింటింగ్గా ఉండింది, బట్ మనం 2016-17లో రిటర్న్స్ మనం కంపేర్ చేసుకుంటే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. కాకపోతే మనం చూడాల్సింది కూడా సిఏజీఆర్ గ్రోత్ కాబట్టి కొద్దిగా స్లో డౌన్ అయితే డెఫినెట్లీ అయింది. బట్ ఐ థింక్ 2019 ఈజ్ ద ఇయర్ అండ్ మనం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో. ఒక చిన్న రికమెండేషన్ అండి, మనం పదే మాట్లాడుకుంటున్నాం కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ గురించి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ గురించి, రివైవల్ గురించి. కేఆర్ కన్స్ట్రక్షన్స్ మనం రికమెండేషన్ ఇస్తున్నామండి. అరౌండ్ 200 లెవెల్స్లో ఇప్పుడు ప్రజెంట్లీ ట్రేడ్ అవుతుంది కరెంట్ మార్కెట్ ప్రైస్. చాలా కరెక్ట్ అయిందండి, స్టాక్ కూడా మంచి ఆల్మోస్ట్ 40% వరకు కరెక్ట్ అయింది. 320 లెవెల్స్ నుంచి 200 లెవెల్స్ వరకు వచ్చిందండి. సో మంచి ఆపర్చునిటీ అని చెప్తానండి. మంచి ఆర్డర్ బుక్ కూడా ఉంది ఆల్మోస్ట్. ఈ ఒక 5 హైబ్రిడ్ యాన్యుటీ మోడల్స్ ఏదైతే అనుకుంటామో 5 ప్రాజెక్ట్స్ వీళ్ళు గెయిన్ చేశారని చెప్పుకోవచ్చండి. లాస్ట్ ఆల్మోస్ట్ మార్చ్ నుంచి చూసుకుంటే టోటల్ ఆర్డర్ బుక్ ఇన్ఫ్లో చూసుకుంటే 6,000 crores అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళ ఆర్డర్ బుక్ 6,000 crores అంటే నెక్స్ట్ 2.5 years వరకు గ్రోత్ డెఫినెట్లీ కనబడుతుందండి. దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. 25% ఇరిగేషన్లో ఉంది, 75% ఈపీసీలో. అండ్ ఈపీసీలో ఇంపెకబుల్ రికార్డ్ ఉందండి ఈ కంపెనీకి. స్టాండర్లో మనం ఏదైతే అనుకుంటామో ఈపీసీ బిజినెస్లో మంచి రికార్డ్ కనబడుతుంది. అండ్ రెవెన్యూ గ్రోత్ కూడా కన్సిస్టెంట్గా కనబడుతుందండి.
అండ్ డెట్ లెవెల్స్ కూడా చాలా కంఫర్టబుల్ లెవెల్స్ 200 crores ఆల్మోస్ట్ ఉందండి, 224 crores. అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇలాంటి డెట్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మన డెట్ ఈక్విటీ రేషియో తీసినా కూడా 0.2 కంటే ఎక్కువగా రాదండి. అండ్ అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసిన కంపెనీ అండి, అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మార్జిన్స్ కూడా ఎబిటా మార్జిన్ కూడా ఆల్మోస్ట్ 16% ఎబిటా మార్జిన్, ఆర్ఓఈ ఆర్ఓసీఎల్ కూడా ఆల్మోస్ట్ 20% అబౌట్ 21%, 21.6 అండ్ 22.8 అండి. సో ఇవన్నీ చూసుకుంటే నెంబర్స్ చాలా ఇంపెకబుల్గా ఉన్నాయి. కొద్దిగా ఆప్టిమిజం మార్కెట్లో రివైవ్ అయితే ఐ థింక్ విల్ సీ 300 levels ఫర్ ది స్టాక్ ఈజీలీ గెటబుల్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈపీసీ బిజినెస్ ఆల్మోస్ట్ 10 multiple ట్రేడ్ అవుతుందండి FY20 ఎర్నింగ్స్ చూసుకుంటే. సో దాన్ని 15 అనుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ 285 rupees అక్కడే కనబడుతుంది. ప్లస్ హ్యామ్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో వీళ్ళు నెక్స్ట్ 1.5 ఇయర్లో FY20 వరకు కూడా ఆల్మోస్ట్ 25 billion వరకు వెళ్తాయండి హ్యామ్లో ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ చూసుకుంటే పర్ షేర్ బేసిస్లో చూసుకుంటే అక్కడ నుంచి ఒక 25 rupees అడిషన్. సో 300 to 300 levels వరకు ఈజీలీ గెటబుల్ అండి ఫర్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్. ఒకవేళ స్టాక్ డిప్ వచ్చినా కూడా బికాస్ ఆఫ్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ అక్యుమిలేట్ చేయమని చెప్తానండి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఫర్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ యుఎస్ఏ నుంచి విజయ్ కుమార్. హలో, హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. నేను మీ ప్రోగ్రామ్ చాలా సంవత్సరాలకి కంటిన్యూస్గా వాచ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్, సైన్స్ చాలా నాలెడ్జబుల్ సార్. నా డౌట్ ఏంటంటే నేను యాక్చువల్ గా కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ లో పెట్టాను, కొన్ని లాస్ అయినాయి, కొన్ని మల్టీప్లైర్స్ అయినాయి, అన్ని అయినాయి. కాకపోతే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానంటే ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాము లాంగ్ టర్మ్ గా అనుకుంటున్నాను. 20 ఇయర్స్ ప్లాన్ బ్రాండ్ అదే జూనియర్ నిఫ్టీలో 60% 40% నిఫ్టీలో పెడదామని, సిక్ మోడల్లో పెడదామని ప్లాన్ చేశాము. బికాస్ మా కిడ్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ పర్పస్ దానికోసం. ఇది యావరేజ్ మీద 16-20% వస్తుంది అని చూశాను మొత్తం ఈ అనాలిసిస్ ఈ 3 ఇయర్స్ లో ఉన్న ప్రోగ్రామ్స్. జూనియర్ నిఫ్టీ నేను వీటే దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం సార్. 6 మంత్స్ బ్యాక్ రీసెంట్ గా వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు జూనియర్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. 10 రూపీస్ ఉంది అనేది. ఏమంటారు మీ సజెషన్ ఒకటే చెప్తా సార్. నిఫ్టీ అండ్ జూనియర్ నిఫ్టీ ఈ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం అంతే కదా? ETF ఫండ్ 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. రైట్, చేయండి. అభ్యంతరం ఉంది, మనం ఎలాగో అనుకుంటుంది నెక్స్ట్ ఇయర్ నుంచి మార్కెట్స్ మళ్ళీ మంచి బుల్ మార్కెట్ ఉంటుంది, ఒక బూమ్ రాబోతుంది అనేది మనం ఊహిస్తున్న అంశం. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ది టైమ్ టు స్టార్ట్ ఎస్ఐపీస్, ఈవెన్ లంప్ సమ్స్. మీరు ఏ రకం కావాలంటే ఆ రకంగా బీ ఇన్ ది మార్కెట్స్, ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ యు విల్ మేక్ హ్యుమాంగస్ రిటర్న్స్ నెక్స్ట్ ఇయర్. ఇంకా ఎవరు ఆపినా కూడా ఆగదు మార్కెట్. మేము ఎంత బుల్లిష్గా ఉన్నాం మీరు కూడా అంత బుల్లిష్గా ఉండండి. అండ్ బ్రేక్ టైంలో కూడా నేను అరవింద్ గారు మాట్లాడుకుంటున్నాం, వీఆర్ టూ మచ్ బుల్లిష్ ఆన్ ది మార్కెట్స్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. సో డెఫినెట్లీ స్టార్ట్ చేయండి విజయ్ కుమార్ గారు. తర్వాత భరణి ఒక మెయిల్ పంపించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ అండ్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ 3 ఇయర్స్ కోసం కొనుక్కుంటారట, లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? హైదరాబాద్ ఇండస్ట్రీస్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ రెండు కూడా కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో మనకి షీట్స్ ఎక్కువగా ఇట్ సైడ్ అట్లీస్ట్ మన సదర్న్ స్టేట్స్లో కొద్దిగా ఫేమస్ అండి రెండు కంపెనీస్ కూడా. వాల్యుయేషన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్గానే కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, ఇవి ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్స్ అని చెప్పొచ్చు అండి. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఒక 700 crores ఉంటుంది, ఆల్మోస్ట్ హెచ్ఏఎల్ కూడా ఒక 1500 crores వరకు ఉంటుంది, స్మాల్ క్యాప్స్ అని చెప్పుకోవచ్చు. రేషియోస్ బాగానే ఉంటాయండి. కాకపోతే వీళ్ళు ఆస్బెస్టాస్ పైన కొద్దిగా ఎక్కువ రిలై అవుతారండి. ఆస్బెస్టాస్ షీట్స్ కొద్దిగా రెగ్యులేటరీ పరంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యా, డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అండి. వాల్యుయేషన్స్ యాంగిల్లో చూసుకుంటే మంచి అట్రాక్టివ్గా కనబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే కీప్ ఏ వాచ్ ఆన్ దీస్ స్టాక్స్ అండి. కొద్దిగా కరెక్షన్స్కి ఎక్కువగా గురవుతూ ఉంటాయండి. సో కొద్దిగా 3 మంత్స్కి ఒకసారి వాచ్ చేస్తూ డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి బోత్ హెచ్ఏఎల్ అండ్ ఎవరెస్ట్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రాము. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. మేర్జా ఇంటర్నేషనల్, మేఘమణి ఆర్గానిక్స్ హోల్డ్ చేయొచ్చు అంటారా? నేను 125 లో తీసుకున్నా అండి. రెండు స్టాక్స్ హోల్డ్ చేయొచ్చా, మేర్జా అండ్ మేఘమణి?
రెండు కూడా ప్రాబ్లమ్ మిడ్ క్యాప్ సబ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అని చెప్పొచ్చండి. నా ఉద్దేశంలో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు ఈ స్టేజ్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ ద బాటమ్ అనే మిర్జాలో నా ఉద్దేశం. సో 68 ఏదైతే ఫామ్ అయిందో లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ బాటమ్, దట్ షుడ్ బి ద బాటమ్ అన్న ఉద్దేశం. మీరు 125లో కొన్నన్నారు, ప్రాబ్లీ ఐ థింక్ అరౌండ్ 65 అలా వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. అట్లీస్ట్ మీకు 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక. అండ్ మేక్ మనీ ఆర్గానిక్స్ మనం చూస్తే కనుక స్టాక్ ఆల్రెడీ 130 నుంచి క్లోజ్ టు 59 దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టాక్ కూడా బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు, బట్ దీనికి 50 రూపీస్ కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోమని నా సజెషన్. 59 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 59 and 53 అక్యుములేషన్ జోన్ గా చెప్పొచ్చు. 50 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మిడ్ క్యాప్స్ ఒకసారి అవుట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయితే ఇది వితిన్ మేబీ 1 మంత్ లోనే 79-80 దాకా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ కనిపిస్తుంది. తర్వాత కాలర్ బాపట్ల నుంచి చక్రవర్తి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చిన్న షేర్లు లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నాను, ఏది తీసుకుంటే మంచిది సార్? అయితే అశోక్ లైలాండ్ 200 తీసుకున్నాం సార్, 112 మీద. ఓకే. ఎస్ బ్యాంక్ 204 మీద 150 తీసుకున్నాం సార్. ఇంకా ఐబీ రియల్ ఎస్టేట్ 100 తీసుకున్నాం సార్, 92 మీద. ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను, కాకపోతే బాగా డౌన్ లో ఉంది కదా, ఏం చేయమంటారు? అశోక్ లేలాండ్, ఎస్ బ్యాంక్ ఇలాంటి షేర్లు తీసుకున్నారు. ఐ థింక్ డెఫినెట్లీ మంచి స్టాక్స్ చూస్ చేసుకున్నారండి మీరు. ఐ థింక్ అంత హెవీ ప్రైస్ లో కూడా తీసుకోలేదు. అశోక్ లేలాండ్ 112 ఇస్ ఓకే అండి, 160 నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ ఇది. ఓన్లీ థింగ్ మీకు ఏంటంటే అరౌండ్ 80-85 వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యాడ్ చేయాలి. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి 1 year 2 years వ్యూలో డెఫినెట్లీ నాట్ ఏ రిస్క్ అపిటైట్ అయితే, ఐ మీన్ రిస్క్ లో ఉన్న స్టాక్స్ అయితే డెఫినెట్లీ కాదు. అండ్ ప్రైస్ పాయింట్ ఈజ్ ఆల్సో ఓకే. అఫ్ కోర్స్ ఎస్ బ్యాంక్ మీరు 201 లో కొన్నారు, అది 165 అలా ఉంది ఇప్పుడు. సో ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి. సో దీనిలో వొలటాలిటీ అంతే ఉంటుంది ఈక్వల్ గా. మొన్న లో 146 దాకా రావటం చేసాం అండ్ అంతే ఫాస్ట్ గా 185 దాకా వెళ్ళటం చేసాం. సో ఎస్ బ్యాంక్ లో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ 160 తీసుకోవచ్చు కూడా. అండ్ 2 ఇయర్స్ టైం ఉంటే కనుక యుల్ గెట్ లాట్ ఆఫ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అండ్ 200 ఐ థింక్ ఈజీలీ అచీవబుల్ అని నా ఉద్దేశం. ఈవెన్ ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ కూడా ప్రాబ్లీ 92 రూపీస్ ఈజ్ ఏ గుడ్ ఐడియా అండి. స్టాక్ అఫ్ కోర్స్ 70-75 మధ్యలో ఇప్పుడు వచ్చినప్పటికీ ప్రాబ్లీ 92 ఈజీలీ అచీవబుల్. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ యావరేజ్ చేయాలి. దుర్గా మెయిల్ పంపించారు, వేదాంత హోల్డ్ చేస్తున్నారట, ఏ ప్రైస్ లోనే చెప్పలేదు మనకు, నెక్స్ట్ 2 ఇయర్స్ కంటిన్యూ చేయొచ్చా? యాజ్ సచ్ మెటల్స్ కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, బికాస్ ఆఫ్ ద కమాడిటీ సైకిల్ మనం ఏదైతే అనుకుంటామో. కాకపోతే ఉన్న వాటిలో వేదాంత అనేది డెఫినెట్లీ స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు మీరు. కాకపోతే ఏంటంటే మీ టైమ్ హారైజన్ అయితే డెఫినెట్లీ లాంగ్ గా ఉండాలండి, లాంగ్ టర్మ్ లో ఉండాలి. ఇలాంటి స్టాక్స్ లో మంచి వాల్యూ అక్రిడేషన్ జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. గ్రోత్ పరంగా బాగానే కనబడుతుందండి, ప్రాఫిట్స్ కూడా బాగానే కనబడతాయి. కొద్దిగా ఏంటంటే వీళ్ళకి రిటర్న్ అని ఈక్విటీ ఏదైతే అనుకుంటామో కొద్దిగా లోగా ఉంటుంది అనమాట వీళ్ళది. సో డెఫినెట్లీ అండి, సైకిల్ మళ్ళీ వచ్చినప్పుడు డెఫినెట్లీ పర్ఫామ్, ఇట్ విల్ పర్ఫామ్ గుడ్ అండ్ ఇట్ విల్ బి ద మార్కెట్ లీడర్ ఆ టైంలో అని చెప్పేసి డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. మేబీ డిక్లైన్స్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీరు, ఒకవేళ హై ప్రైస్లో కొని ఉంటే. 2 ఇయర్స్ ఈజ్ ఎ గుడ్ టైమ్ హొరైజన్ ఫర్ వేదాంత. తర్వాత బయోకాన్ అండ్ డాబర్ నాగలక్ష్మణమూర్తి అడుగుతున్నారు, ఏంటి టెక్నికల్ ఎలా ఉన్నాయి రెండు? రెండు కూడా మంచి స్టాక్స్ అండి. అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ బయోకాన్ ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో 601 ఈజ్ ఎ సపోర్ట్ లెవెల్. సో ఆల్మోస్ట్ నియర్ టు ద సపోర్ట్ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ మనం చూస్తే కనుక ఇది బిలో 200 మూవింగ్ యావరేజ్ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ట్రేడ్ అవటం చూసాం. సో 543 అనేది మనకి స్వింగ్ లో. సో ప్రాబ్లీ మార్కెట్ ఒకవేళ పడింది అంటే కనుక 540 దాకా కూడా రావచ్చు. ఇన్ కేస్ మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక 600 నుంచి 550 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో అక్యూమిలేట్ చేయమంటాను. ఈవెన్ డాబర్ ఈజ్ ఆల్సో గుడ్ అండి. ఎఫ్ఎంసీజీ స్పేస్లో ఐ థింక్ ఇట్స్ మీనింగ్ఫుల్లీ స్ట్రాంగ్ స్టాక్ అని చెప్పొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్లో రావచ్చా, మేబీ ఎస్, 360-365 దాకా డౌన్ సైడ్ రావచ్చు. బట్ 395 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, 200 మూవింగ్ యావరేజ్. సో ఈవెన్ డాబర్ కూడా బిట్వీన్ 400 and 350 2-3 ప్రైస్ పాయింట్స్లో 1 ఇయర్ వ్యూ ఉంటే అక్యూమిలేషన్కే నా సజెషన్. కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ నుంచి విజయ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి సార్. బీబీసీ అని 200 దగ్గర కొన్నాం సార్, 372 దగ్గర కొన్నాం సార్, 10,000 షేర్స్. బీపీసీఎల్? అవును సార్, బీపీసీఎల్. ఓకే, సో ఏం చేయొచ్చు? బీపీసీఎల్ క్రూడ్ ప్రైస్ తగ్గుతోంది, మంచిదే. కానీ మండే రోజు ఓఎంసీలు కూడా తగ్గాయి సర్ప్రైజింగ్లీ. యా కొద్దిగా అండి, మనకి కొద్దిగా వాలటిలిటీ అయితే ఇట్ విల్ బి దేర్ మనకి. ఎందుకంటే మనకి ఆయిల్ ప్రైస్ కొద్దిగా 7% కరెక్ట్ అయినా కూడా కొద్దిగా వాలటిలిటీ అయితే మార్కెట్లో ఉందనే చెప్పుకోవచ్చు. ఒకసారి సస్టైన్ అవ్వాలండి ఇక్కడ. మనకి ప్రొడక్షన్ కట్స్ దగ్గర కూడా రష్యా అండ్ వీళ్ళు ఒప్పుకోలేదు, ఇరాన్ దగ్గర ప్రొడక్షన్ కట్స్కి అయితే ఒప్పుకోలేదు. ఇప్పుడైతే సప్లై క్లట్ ఉంది కాబట్టి మనం ఇది చూస్తున్నాము. ఆయిల్ ప్రైస్ తగ్గినంత వరకు ఇలాంటి కంపెనీస్కి బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలండి. కొద్దిగా
ప్రైస్ 60 లెవెల్స్ లో ఉంటే ఐ థింక్ దీస్ విల్ మేక్ ప్రాఫిట్ అండి. మీరు 392 అని చెప్పి 372 అని చెప్పారు, 365 దగ్గర ట్రేడ్ అవుతుంది, మంచి ప్రైస్ లోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒకసారి వాచ్ చేస్తుండాలండి ఆయిల్ ప్రైస్ ఫినామినా. తర్వాత ముత్తూట్ ఫైనాన్స్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారు ఆనందరావు. ఐపీఓ టైం నుంచి ఈ మధ్య సగం షేర్లు ప్రాఫిట్ బుక్ చేశారు, మిగతా సగం హోల్డ్ చేయొచ్చా, ఇవి కూడా అమ్మేసుకోవచ్చా? డెఫినెట్లీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్టాక్ అండి, సో హోల్డ్ చేయమనే నా సజెషన్. నా ఉద్దేశంలో 518 ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది ఈజీలీ అచీవబుల్, అండ్ దాని తర్వాత కూడా బ్రేక్అవుట్ వచ్చి 600-650 ద నెక్స్ట్ 2 ఇయర్స్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వొలటాలిటీ మీరు సస్టైన్ అవ్వగలగాలి అండ్ ఈ షుడ్ బేర్ ద వొలటాలిటీ. సో ఒకవేళ మార్కెట్ పడింది అంటే కనుక ఇట్ కెన్ కమ్ టు 350 కూడా, మళ్ళీ అంటే ఇక్కడ నుంచి కూడా 150 పాయింట్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. ఆ వొలటాలిటీ మీకు ఓకే అనుకుంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. 2 ఇయర్లో మీకు అట్లీస్ట్ 30-35% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఇది. సంజీవ్ రెడ్డి సువేన్ కొన్నారట 200 రూపాయలు 200 షేర్లు 330లో, యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడు? ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. 193 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి, సో 221 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీరు ఆల్రెడీ కొన్నాక 100 రూపీస్ కింద ఉంది మీరు కొన్న ప్రైస్ నుంచి, సో బిట్వీన్ 220 అండ్ 190 ఇంకో 2 ప్రైస్ పాయింట్స్లో మీరు డెఫినెట్గా యావరేజ్ చేయమని చెప్తాను. తెనాల నుంచి విజయ్ అడుగుతున్నారు, కెనా మెటల్ ఈ షేర్ లాంగ్ టర్మ్ కోసం ఐడెంటిఫై చేశారు, కొనుక్కోవచ్చా? ఇది చాలా చిన్న స్టాక్ అండి, ఒక ఐ మీన్ టూల్స్లో మెషిన్ టూల్స్లో వీళ్ళు చేస్తూ ఉంటారు, బాగానే కనబడుతున్నాయి. ఓవరాల్గా పైనుంచి సూపర్ఫిషియల్గా చూస్తే బాగానే ఉందండి, ప్రైస్ కూడా బాగానే కనబడుతుంది. లిక్విడిటీ ఒక ఇష్యూ కనబడుతుందండి, లిక్విడిటీ పెద్దగా కనబడట్లేదు స్టాక్లో, అండ్ ప్రైస్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. డెట్ ఫ్రీ కంపెనీ కాకపోతే ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్, 5 times బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. గ్రోత్ పరంగా కూడా కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ కనబడుతుందండి. నా సజెషన్ వచ్చేసి మేబీ యూ మే ట్రై అండి, కాకపోతే ఏంటంటే 2-3 price points అటెంప్ట్ చేయాల్సి వస్తుందండి. ఇట్లాంటి స్టాక్స్ని కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది, మీకు అక్కడ లిక్విడిటీ కూడా మార్కెట్స్లో లేదు, అండ్ మీరు టాప్ లైన్ చూసుకుంటే కూడా ఒక 200 crores అలా కనబడుతుందండి. ఎవ్రీ క్వార్టర్ ఒక 200-225 crores అట్లా కనబడుతూ వస్తుంది. గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ అండి. ఒక్కసారి వాళ్ళ మార్కెట్ ఆపర్చునిటీ ఎంత, క్లయింట్స్ ఎవరు అనేది ఒకసారి అలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మంచి క్లయింట్స్ పెద్ద క్లయింట్స్ కనబడుతూ ఉంటే అటు సైడ్ డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్ అండి. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో.